ఎవరున్నోడు ఎవడైనా ఈ సనాతన ధర్మాన్ని వదిలేస్తాడా? ఒకవేళ వాడు వదిలేసాడు అనుకున్నా వాడు వదిలినట్టు కాదు. ఎలా అంటే, నువ్వు ఫలానా ఒక వ్యక్తికి పుట్టావు, నాకు ఆ వ్యక్తికి నాకు సంబంధం లేదు అని అన్నా నువ్వు ఆయన కొడుకు కాకుండా పోతావా? నేను క్రిస్టియన్ అని ఒకడు అంటాడు, నేను ముస్లిం అని అంటాడు, కానీ వీళ్ళ మూలం ఎక్కడుంది? మనదే. ఇక్కడ కలవరాయలని పెట్టాడు కర్నూలులో, కలవరి టెంపుల్ అని. ఆయన బిజినెస్ చేస్తుంటాడు, అతని పేరు సతీష్. సతీష్ అనే పేరు వాళ్ళ పుస్తకంలో ఉంటుందా? సత్యనారాయణ స్వామిది సతీషు, అవునా? అలాగే అనిల్, మనకు పుట్టినోడే మల్లాదివాడు, మైండ్ దొబ్బి బుర్ర దొబ్బి గొర్రై అందులోకి వెళ్ళిపోయి అక్కను చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకి అన్యాయం చేసి వీళ్ళందరూ పరలోకం వెళ్తారు. ఆ ఇచ్చేవాడు ఎంత చవటో దొంగోడై ఉంటాడు. ఇలాంటి వాళ్ళు పరలోకం ఇస్తే వాడి దగ్గర ఇంకా గొప్ప, వీడు ఆయిల్తో స్పాయిల్ చేస్తుంటే వాడు వర్షమా ఆగిపో అంటుంటాడు. జనాన్ని ప్రేయర్తో రోగాలు తగ్గిస్తాం అంటుంటాడు. అక్కడ టచ్ గడ్డ పగిలిపోను అంటుంటాడు. ఇంతమంది రోగాలు వీళ్ళు ప్రేయర్ చేసి కిడ్నీలను కూడా బాగు చేసేసి నడుము విరిగిపోయిన వాళ్ళకు కూడా బాగు చేసేస్తారు కదా. మరి వాళ్ళ పనికిమాల పుస్తకం బైబిల్ అనబడే దాన్ని పెట్టుకుని కళ్ళజోడు లేకుండా చదవమని పెద్ద పెద్ద రోగాలు బాగు చేసేస్తారే. వీడు ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ చేసేసి కర్చీఫులు ఇచ్చేస్తే పెద్ద పెద్ద రోగాలు తగ్గిపోయి కిడ్నీలు బాగైపోతాయి కదా. మరి కళ్ళజోడు లేకుండా ఈ పనికిమాల బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారు అంటే, పాస్టర్ అనేవాడు ఒక పోరంబోకు. ఇది వీడియో తీసి పెడుతున్నాం మళ్ళీ. ఈ పాస్టర్లకి జీతాలు ఇచ్చేవాడు పరమ పోరంబోకు. అయ్యి మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి నేను సవాల్ చేస్తున్నా, ఎవడు రావట్లేదు, నా నెంబర్ ఇస్తున్నా. నేను కాదు, నాతో పాటు రెండు రాష్ట్రాల్లో 200,000 మంది మతం మారిపోవడానికి రెడీగా ఉన్నాం. ఏ మతం? వాళ్ళ మతంలోకే. దీని మీద టైటిల్ మీకు కనబడుతుందా? రెడ్ కలర్లో ఉంది, నన్ను మతం మార్చండి. టైటిల్ ఏంటండి? నన్ను మతం మార్చండి. నేనే కాదు, మనం అందరం కూడా మారిపోదాం. ఎప్పుడు? 26 ప్రశ్నల్లో 13 ప్రశ్నలకు సమాధానం చెబితే. మొత్తం చెప్పొద్దు, 13 ఇట్లకి చెప్తే మారిపోదాం. ఉత్తినే మారిపోం. కింద డబ్బులు కూడా అనౌన్స్ చేశాను, 70 లక్షలు, ఇప్పుడు వడ్డీతో 90 ల్యాక్స్ ఇస్తామంటే వాళ్ళు 90 MLAs పడుకుంటున్నారు తప్ప ఎవడు రావట్లేదు. ఇక్కడ నెంబరు స్పేస్ ఇచ్చాం, స్పేస్ ఇచ్చాం. ఈ స్పేస్లో నా నెంబర్ వేసేసి చర్చిలకి వెళ్ళి అంటించి వచ్చాం. అయినా గొర్రె రాని రాదు దాని బుర్ర పని చేయదు. ఇన్నెందుకు పొద్దున్న వస్తున్నావా? వచ్చేప్పుడు మన డిఎస్పి గారు కూడా ఉన్నారు. వస్తుంటే ఆ పని వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చా, అంటే సద్దే టైంలో ఇచ్చి అందరికీ అందినియా అని అన్నా. అందులో భార్య భర్త ఉన్నారు, ఆవిడకి బొట్టు లేదు, తట్ట ఏదో మస్తు ఉంది. ఏం పేరమ్మా అన్నా? లక్ష్మి. నీ పేరయ్యా? గణపతి. వాళ్ళకి ఎవరూ చెప్పలేదు, వాళ్ళకి అమృతం ఎలా ఉంటుందో చెప్పలేదు. అందుకని వాళ్ళు రక్తం తాగే బ్యాచ్లోకి కలిసిపోయారు. దోషం ఎవరిది? మనదేగా, మనదేగా. మనం మన ఇంట్లో పని వాళ్ళని, మన చుట్టుపక్కల పనిచేసే వాళ్ళని, రోడ్లు ఊడ్చే వాళ్ళని కొంచెం తీయగా, కొంచెం మర్యాదగా పలకరించచ్చగా. నువ్వేమో పెద్ద ఉపన్యాసాలు ఇస్తావుగా, జీవుడు అందరిలో ఉన్నాడు, భగవద్గీత చదివేసేసి మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన అందరూ ఆయన అంశాలు అన్నప్పుడు వాడు నీకు తక్కువ వాడు ఎలా అయ్యాడు? తనికెళ్ళ బారిని తెలుసుగా. ఆయన ఎవరి ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? ఓ పెద్ద ఆయన వస్తే ఈయన వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాడు, ఆయన కూడా ఈయనకి దండం పెట్టాడు. అదే మీరు నాకు దండం పెట్టారంటే నువ్వు పాట రాసావు కదా అన్నాడు. ఏం పాట? నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు. రాసావుగా? నీలో నాలోనే, నీలో కూడా ఉన్నాడు, అందుకే ముఖ్యమని అన్నాడు. అదే అండర్స్టాండింగ్. మనం ఆ చెత్త ఉడిచే వాళ్ళని, స్కావెంజర్స్ని, వాళ్ళని ఏయ్ ఓయ్ అంటుంటాం. వాళ్ళు ఎప్పుడు నాకు కనబడితే ఓ పండు ఇవ్వండి, కొంచెం డబ్బులు ఇవ్వండి. నేనైతే 100, 200, 500 కూడా ఇస్తుంటా. ఎందుకంటే మనం ఇలా బతుకుతున్నామంటే, ఇలా బతకాలంటే వాళ్ళు ఉండబట్టే బతుకుతున్నాం.
ఎవడైనా పూజ ఆపేసినా బతకచ్చు, షాపులు కట్టేసినా బతకచ్చు. ఒక వారం పాటు పారిశుద్ధ్య కార్మికులు పడుకుంటే మొత్తం పడుకుంటుంది వ్యవస్థ. కోవిడ్ ఏంటి, డేవిడ్ ఏంటి, అలా బాబు వచ్చేస్తాడు. అందుకని మీరు కొవ్వు పట్టి నేనేదో పెద్ద కులమని, నేనేదో పెద్ద గొప్ప భక్తున్నని అహంకరించి బిహేవ్ చేయకండి. వాడికి మనలో పరమాత్మ కనబడే అంత ప్రేమ చూపించాలి. అంత ప్రేమ మనం చూపించగలిగితే భగవద్ రామానుజాచార్యుల వారిలాగా, పూర్వాచార్యులలాగా, ఇందాక నేను చెప్తానని చెప్పలేదు కదా, తదీశేఖరులు, ఆయన అదే గర్వం చూపించాడు. ఎవరి పట్ల? కూరేశుల పట్ల. కూరేశులు ఏం చేశారు? కళ్ళు పీకేసుకున్నారు. వాడు కిరిమికంఠుడి అప్పుడు ఆ సందర్భంలో నిన్ను చూశాక ఇంకా నేను ఈ కళ్ళతో ఈ లోకాన్ని చూడడానికి కళ్ళు పీకేసుకున్నాను. ఆ విషయం ఈ తదీశేఖరుడికి తెలియదు. మంచి తెల్లగా పంచ కట్టుకుని పట్టి పంచ అలా వెళ్తూ ఉన్నాడు. ఈయన ఒక పూరి గుడిసెలో ఉన్నాడు, ఆవు పేడతో అలుక్కుంటున్నాడు. అలికినప్పుడు ఈ గుడ్డ అలా ఎగిరి చొక్కలు పడుతుంది. ఆ తెల్ల బట్ట మీద పడింది. ఏయ్ ఎవడాడు అని రయ్యమని చేశాడు. అంటే ఆయన చెప్పాడు, క్షమించండి నా కళ్ళు కనబడవండి అని చెప్పాడు. వెంటనే మనం ఏం చేస్తామండి, మన మామూలు వాళ్ళం, అయ్యి క్షమించండి సారీ సార్ అని మళ్ళీ మనమే సారీ చెప్తాం. నా కళ్ళు కనబడవని చెప్పిన తర్వాత కూడా ఇతను తగ్గకుండా నోటికొచ్చింది మాట్లాడాడు. ఎంత గొప్పవాడైనా నోటికి అన్ని అన్ని మాటలు అనేస్తే మనసు బాధపడదాండి. కూరేశులు చాలా బాధపడ్డాడు. ఆయన ఏమి చిన్న ఊరు కాదు, చిన్నవారు కాదు. అసలు ఓ మాటకు వస్తే అవతారం అనేస్తారు ఆయన, అంత గొప్ప ఆయన. మనం కాంచీపురం వెళ్తుంటే వాళ్ళ ఊరు కూడా వస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే గొప్ప గొప్ప దివ్యదేశాలు చాలా శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి, పట్టించుకునేవాడు లేక. ఎందుకంటే మనమే లేనప్పుడు గుళ్ళు ఎలా ఉంటాయి? అందుకని ఈ భాగవతుని పెంచాలి, ఈ భాగవతాన్ని పంచాలి. వాళ్ళు విషం పంచుతున్నారు, మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు, వాళ్ళు లవ్ జిహాద్ అని చెప్పి మతం మార్చేసి వేశ్యలు చేసేస్తున్నారు, వాళ్ళ జనాభాను పెంచుకుంటున్నారు. మనమేమో ఇక్కడ అడిగితే మీకు తెలిసిపోద్ది. ఆ కథ చెప్పే ముందు పెళ్ళి అయిందా? మీకు అయింది పెళ్ళి? ఎంతమంది పిల్లలు? థ్యాంక్స్. మీకు ఎంతమంది? మగవాడు. చెప్పండి. మొన్న నేను హైదరాబాద్లో కుర్రోళ్ళతో మీటింగు, ఆ వీడియో బహుశా ఇవాళ రేపు వస్తుంది, సత్తా ఉండాలని ఏదో టైటిల్ పెట్టాం. కుర్రోళ్ళని అడిగాను, మీరు భవిష్యత్తులో ఇలా ఉండండి అని అడుగుతూ, ఒక ఆయన కొంచెం 30+ ఉన్నాడు, పెళ్ళి అయిందంటే అయిందన్నాడు. ఎంతమంది పిల్లలు అన్నారు? 30+ వాడు హిందువు, నలుగురు పిల్లలు. నేను వెంటనే సరదాగా ఒక్క మగాడు అని పాడాను. అల్లరే సరదాగా. మేము ఒకరింటికి సాపాటుకు వెళ్ళి ఆటో ఎక్కాం. ఆటో కొత్తగా ఉంది, ఎంతయ్యా అన్న. వాడు చెప్పిన రేటు కింద పడిపోయాను. సార్ ఇది 5.5 లక్షలు అన్నాడు. ఒరే ఆటో కారు కొనుక్కోవచ్చు కదా అన్న. ట్యాక్స్ అన్ని కలిపితే 7 లక్షలు అన్నాడు. ఆటో కానీ డబ్బులు అమ్మో అమ్మో అనుకున్నా. తర్వాత మాట్లాడుతూ పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారంటే వాడు నవ్వాడు. ఇలా అన్నాడు, ఇలా అంటే మనం ఇద్దరు పిల్లలు అనుకుంటాం. కాదు, ఇద్దరు పిల్లలు. ఇది అసలు విషయం. వాడు ఇంకా మగాడు. ఎంతమంది పిల్లలు? 5 మళ్ళీ పాట పాడాడు. ఆ వీడియో నిన్న వచ్చిందో వస్తుందో? వచ్చేసిందా? వచ్చింది కదా. అదే ఇక చాలా ఉంటాయి కానీ గుర్తున్నది వచ్చింది కదా. సో ఇంతకి విషయం ఏంటంటే, ఒక ఆటో నడుపుకునేవాడికి 5 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మరి నువ్వు సాఫ్ట్వేర్ చేస్తావు, నెలకు 1.5 లక్షలు తీస్తావు, అయినా లింగు లింగం అని ఒక లింగం, అది బోడి లింగం, అది చమట. ఆడదయ్యే పిల్ల మగ పిల్ల అయినా చమటం తయారు చేస్తావు, దానికి ఏమీ రాదు, వాడికి ఏమీ రాదు. 4 ఏళ్ళకి 4 కళ్ళు వస్తాయి, 12-13 ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది అంతే. అందుకని మీరు పిల్లల్ని కనండి, పెంచండి, బాగా పెంచండి. ధార్మిక విషయాలు పెంచుతూ తెలియ చెబుతూ పంచుతూ పెంచండి. ఇంకో బాక్స్లో లడ్డు పెట్టాను, ఒక్కడే తిని వాళ్ళ అమ్మ అడిగి చెవిలో చెప్తుంది, మీరు ఒక్కడే తినాలి. ఆడు పెద్ద అయ్యాక ఏం జరుగుతుంది, అమ్మ నేను మా ఆవిడ ఉన్నాం, నువ్వు బయట. నిజమేనా? నీవు నేర్పిన విద్యయే. అందుకని
మీరు పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే పంచుకోవడం నేర్పండి, దాచుకోవడం కాదు. అన్నమయ్య చెప్పింది ఏంటి, అది వేరు. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, అది అన్నమయ్య నేర్పిస్తే. ఇప్పుడు టీటీడీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దోచుకో స్వామివారి సొమ్ముని దాచుకో అని తినేస్తున్నారు. ఆయన అడుగు తింటారో స్వామివారితో పెట్టుకున్నాడు. ఎవడు బాగున్నాడు సార్, అక్కడ ఉన్నది వెంకీ మహా పెంకీ, పెట్టుకున్నోడి కల్లా పగిలింది టెంకీ, డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. సో సరే వెనక్కి వచ్చేద్దాం. ఈ నానా అలా చేయకండి, మాట్లాడే బయటికి పోండి. ఈ రోజులు గడిచితే చాలా బాధపడ్డారు కూరేశు, చాలా హర్ట్ అయ్యారు, నోటికి వచ్చింది వాగాడతను. రోజు గడిచిపోయింది, రామానుజు వారు వచ్చారు, ఏమిటి సంగతులు, ఏమిటి అంతా బాగుందా అని ఇష్టాగోష్ఠి పెడితే అంతా బాగానే ఉందండి, ఈ గోపురం పైన ఒక పావురం చాలా రోదన చేస్తుందండి, చాలాను, అది చాలా ఇబ్బందిగా ఉంది, ఏమన్నా పెడితే తినడం లేదు అన్నారు. వాళ్ళు చాలా ట్రై చేశారు, అక్కడ పొంగలు పెట్టినా ఏం పెట్టినా తిందవు, అరుస్తుంది అంటూనే ఉంది నెలల కొద్ది. ఇబ్బంది కదా, ఏదో రెండు రెండు మూడు సార్లు రామానుజు వారు ఎవరు సాక్షాత్ ఆదిశేషు కాబట్టి ఆయన రామానుజారదివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం కాబట్టి ఆయన వెంటనే దివిస్తూ చూశారు. ఓహో అని చెప్పి ఆ మర్నాడు కూరేశుని వెంట పెట్టుకుని ఆయన మరి కళ్ళు లేవుగా చేపట్టుకుని తీసుకెళ్తూ ఆ పైన ఎక్కడో గోపురం మీద రంగనాథస్వామి గోపురం శ్రీరంగ వెంకటం సేవించుకున్నారు చేతన్నమ్మ పుణ్యాత్ములు. ఆహాహా, వెళ్ళండి, వెళ్ళని వాళ్ళు వెళ్ళండి, శ్రీరంగాన్ని సేవించండి, వంగడు అక్కడ ఉన్నాడు అనా. ఆ గోపురం పైన ఎక్కడో ఉన్న పౌరాన్ని ఎలా రా అన్నారు, అది వచ్చింది, వచ్చి రామానుజు వారి చేతి మీద వాలింది. వెంటనే ఇలా ఈయన కూరేశ్వరుడు అనుకోండి, ఇలా చేయి తీసి ఆ పౌరం మీద పెట్టి చెప్పునైనా క్షమించానని చెప్పు అన్నారు. ఈయనకేం అర్థం కాలే, చూసేవాళ్ళకే అర్థం కాలే, ఏమిటి ఆయన చెప్పాలన్నారు చెప్పేశారు, రామానుజు వారు ఆ గురువుగారు కాబట్టి చెప్పేశారు, క్షమించేశానని నేను చెప్పేశాడు. ఈయన ఎప్పుడైతే మూడు సార్లు క్షమ 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 క్షమించానన్నాడో వెంటనే ఆ పావురం ప్రాణాలు చేసింది. అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆకాశంలో ఒక దివ్యమైన శబ్దం వచ్చింది, జై రామానుజ, జై భాష్యకార, జై యతిరాజ, జై రంగనాథ అంటూ శబ్దం వినపడింది. అప్పుడు నాన్న దూరం తీసుకెళ్ళు, కింద తీసుకెళ్ళు అప్పుడు ఆ వాక్కు అశరీరవాణి చెప్పింది, మీరందరూ గత కొన్ని నెలలుగా చాలా బాధపడుతూ ఉన్నారు కదా, అది ఎవరి వలన తెలుసా, ఓ పావురం అనుకుంటున్నారు, ఆ పావురం ఎవరో కాదు, మీ ముందే బాగా బిల్డప్ ఇస్తూ తెల్ల పంచి కట్టుకుని పట్టు పంచి కట్టుకుని తిరిగిన ప్రదేశాకర్లే అలా పావురం అయ్యాడు. ఆ పావురం అవడానికి కారణం ఏంటో తెలుసా, ఏమీ తినకుండా మిమ్మల్ని తల తినేసి ఇంత రోదం చేసిన కారణమే. ఈ మహాభక్తుడు తన గురువు కోసం, తన ఆచార్యుల కోసం తన కళ్ళే పెరుక్కుని తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, ఈ కూరేశుల్ని నేను అవమానించి బాధ పెట్టాను, అయినప్పటికీ కూడా ఆచార్యుల అనుగ్రహం చేత మళ్ళీ వారి చేత నాకు క్షమాభిక్ష దొరికింది, రంగనాథుని విడిచిపెట్టకండి, రామానుజుని మర్చిపోకండి, రంగనాథుని సేవించండి, ఈ వైకుంఠాన్ని విడిచిపెట్టకుండా ఆ వైకుంఠానికి వచ్చేయండి, జై రామానుజ, జై భాష్యకార, జై భాష్యకార, జై భాష్యకార, జై యతిరాజ, జై యతిరాజ, జై రంగనాథ, జై రంగనాథ, గోదా రంగనాథ స్వామి దివ్య తిరువులే. కాబట్టి ఇలా అమృతాన్ని మనం తాగాలి, అమృతాన్ని మనం పంచిపెట్టాలి, అందువల్ల అందరికీ మనం విషయాలు చెప్పాలి. మనం ఒక పక్కే తెలుసుకుంటే సరిపోదు, రెండో పక్కన కూడా తెలుసుకోవాలి. అందుకని ఎవడు నాతో డిబేట్కి రాడు, నెంబర్ ఇచ్చినా రాడు, పొద్దున కూడా వాడు ఎవరికో ఇచ్చాను. నీ పూర్వీకులు ఎదవలు కాదని ఫీల్ అయితే ఫోన్ చేయన్నా, చేయలే, ఫోన్ చేయలేదంటే అర్థం ఏంటి, ఏమన్నా అంతేనా అండి, నేను వాడెవడో సాత్విక్ మనకు పుట్టినాడే సార్, మీ నాన్నగారి పేరు చెప్పండి అన్న. ఆ చెప్పడానికి ముందు కొంచెం చర్చ నడిచింది, ఇప్పుడు నడుస్తుంది, ఇది ప్రోమో వచ్చింది సిగ్నేచర్ ఛానల్లో, ఆ ప్రోమే లక్షల మంది చూస్తున్నారు, అసలు పూర్తి వీడియో ఇంకా పూర్తి రాలి, ఆ ముక్క జస్ట్ 4 మినిట్స్. వాడు మీరు ఎందుకండి క్రైస్తవులను వ్యతిరేకిస్తారు అన్నాడు. అంటే వాళ్ళకి నీతి ఉండదు సార్ అందుకన్నాను, అంటే మీ గ్రంథాల్లో నీతి ఉంటుందా అన్నాడు.
నీ అంటున్నారేంటి, మీరేమన్నా బ్రిటిష్ వాళ్ళకు పుట్టారా, మీరు కూడా మాకే పుట్టారుగా అన్న, మీలా నేను మాట్లాడలేను అన్నాడు. నేను మిమ్మల్ని ఆస్తి అడగలేదు, బంగారం అడగలేదు, మీ నాన్నగారి పేరు అడిగాను. గట్టిగా గాలి పీల్చుకోండి, గుర్తొస్తుంది, వెంటనే టైప్ చేయండి మీ నాన్న పేరు అని పెట్టాను, నెంబర్ పెట్టా, మెసేజ్ పెట్టా. అతను రిప్లైవలే, మా నాన్నగారి పేరు మీకెందుకులేండి, మా నాన్నగారి పేరుతో ఏముందిలేండి అన్నాడు. మా నాన్న పేరు ఎందుకు చెప్పట్లేదు, నాన్న పేరు సుబ్రహ్మణ్యం, వాళ్ళ నాన్న పేరు రామారావు, వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు. చెబితే ఏమవుద్ది, నేను చెప్పిన మాట ఒప్పుకోవాల్సి వస్తుంది. నేనేం చెప్పాను, రానా బ్రహ్మానందం ఇద్దరూ యాక్టర్సే, కానీ రానా బ్రహ్మానందం కంటే పొడుగు అని చెప్పాను. ఇద్దరిని కొలిస్తే ఏమవుద్ది, ఎవరు పొడుగో తెలిసిపోద్దిగా. ఇప్పుడు నేను నాన్న పేరు చెప్తే ఏమవుద్ది, నేను చెప్పిన మాట వీడు మనకే పుట్టాడు అని నేను అన్నమాట ఒప్పుకోవాల్సి వస్తుందిగా. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా వీడియో మొగతా చెప్తున్నాను, ఎవడైనా సరే 26 క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే, వద్దు సారీ సార్ వాళ్ళకి అంత కష్టం ఎందుకు పాపం, 13 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే మనం అందరం మతం మారిపోదాం. రెడీయా? ఆహా, ఇది పౌరుషం అండి. అలాగే ఈ స్టిక్కర్ ఎవరైనా వాళ్ళ నెంబర్ కానీ వాళ్ళ సెల్లో సిమ్ ఉంటే, వాళ్ళకి దమ్ ఉంటే వాళ్ళ నెంబర్ వేసి ఎక్కడైనా అంటించండి. లేదు నా నెంబర్ మీ అందరి దగ్గర కార్డులో ఉంది, ఏకాదశి పేపర్లో ఉంది, వేసి అంటించేయండి. అలా మేము అంటించగలం అన్న వాళ్ళు తీసుకోండి, మిగిలిన వాళ్ళు మూసుకోండి. జై శ్రీమన్నారాయణ.